హల్లెలూయా యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారు అండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి యొక్క సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క వారాన్ని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా మనం దేవుని ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడ సర్వశక్తి మంత్ర పరిశుద్ధాత్మదేవ యెషయా, ఇది కేవలం నీ కృపయ, నీ కాపుదల, నీ భద్రత ప్రభా. మాతో నాతో అందరితో ప్రభా నువ్వు మాట్లాడే తండ్రి, మమ్మల్ని బలపరచండి. నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము సర్వశక్తి మంత్ర. నువ్వు తండ్రి యెషయా మా అందరితో మాట్లాడి పరిశుద్ధాత్మదేవ, ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రతి ఒక్కరూ నీ యొక్క సన్నిధిని అనుభవింపచేసే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ నామాన్ని గణపరుచుకొని నువ్వే సహాయంను దయచేసి నీ శక్తితో నింపి నీ గొప్ప కృపను అనుగ్రహించండి. నువ్వే తోడుగా ఉండి నడిపించి ప్రతిదీ నీ యొక్క ఆధీనంలో తీసుకుని సర్వశక్తి మంత్ర నీ కృపా కాపుదల దయచేసి నీ శక్తితో నింపి నీ గొప్ప కార్యాన్ని జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశంగా 1 పేతురు రాసిన పత్రిక 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడే దేవుడి కురి పారవశమున ఉన్నాడు. ఓకే, ఈ యొక్క వారం యొక్క వాక్య ప్రసంగ అంశం ఏంటి అంటే అండి, నీ జీవితం మీద అధికారం ఎవరిదో నువ్వు తెలుసుకోవాలి. నీ జీవితం మీద అధికారం ఎవరికుందో నువ్వు నేను ఈరోజు తెలుసుకోవాలని దేవుడు చెప్తున్నారండి. మన జీవితం మీద అధికారం ఎవరికి ఉందో నువ్వు నేను తెలుసుకోవాలని చెప్తున్నారు. ఈ వాక్య భాగంలోనికి మనం ముందుకు వెళ్లే ముందు చిన్న ఒక కథ చెబుతానండి. ఒక తండ్రి ఒక కుమారుడు ఇద్దరు కలిసి ఒక అడవిలో వెళ్తా ఉన్నారు అంట. అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఫారెస్ట్ లో వెళ్తూ ఉన్నప్పుడు వారికి అడ్డుగా ఒక పెద్ద చెట్టు కొమ్మ అడ్డుగా వచ్చిందంట. అప్పుడు ఆ కుమారుడు ఆ యొక్క తండ్రి వైపు చూసి, డాడీ డాడీ, ఆ తండ్రి వైపు చూసి, నాన్న నేను ఈ యొక్క చెట్టుని ఈ యొక్క కొమ్మని నేను తీయగలను, పక్కకు తీసి పెట్టగలను అని మీరు అనుకుంటున్నారా అనినప్పుడు, తప్పకుండా నువ్వు పక్కకు తీసి పెట్టగలవు అని వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఆ యొక్క కుమారుణ్ణి మోటివేట్ చేసినప్పుడు వెంటనే తను ఎంకరేజ్ అయ్యి మోటివేట్ అయ్యి వెంటనే తీయడానికి ప్రయత్నించాడంట. మొదటిగా తీయడానికి ప్రయత్నించినప్పుడు తన శక్తి సరిపోలేదు. వాళ్ళ ఫాదర్ అంటున్నారు, నువ్వు తీయగలవు, నువ్వు చెయ్యి అనప్పుడు రెండవసారి ప్రయత్నించాడు, అయినా సరిపోలేదు. వెంటనే వాళ్ళ తండ్రి దగ్గరకు వచ్చేసి తండ్రితో చెప్తున్నారంట. కుమారుడు ఏమని చెప్తున్నాడంటే, తండ్రి నేను తీయలేకపోతున్నాను, నా శక్తి అంతా ఉపయోగించాను కానీ తీయలేకపోతున్నాను అంటే, నువ్వు చేయగలవు, ఇంకొకసారి ప్రయత్నించనినప్పుడు మరలా మరలా ప్రయత్నించాడు కానీ తన శక్తి అంతా కూడగొట్టుకొని ఆ పెద్ద కొమ్మను తీయాలని ప్రయత్నించాడు కానీ అప్పటికీ కూడా అవ్వలేదంటండి. ఇంకా వెంటనే, ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను తీయలేను, ఈ కొమ్మని నేను తీయలేను అని అనుకున్నప్పుడు ఆ యొక్క తండ్రి అన్నాడంట. చూసావా, ఆ యొక్క తండ్రి దగ్గరకు వచ్చి నిరుత్సాహపడిపోతూ ఉంటే ఆ తండ్రి ఆ కుమారుడితో ఈ విధంగా అన్నాడంట, నేను నీ పక్కనే ఉన్నాను కదా, నీ దగ్గరే ఉన్నాను కదా, నువ్వు నన్ను సహాయం అడిగితే మన ఇద్దరం కలిసి తీసేవాళ్ళం కదా ఆ కొమ్మని, నేను నీతోనే ఉన్నాను, నీ శక్తి నా శక్తి, నీ శక్తితోనే నువ్వు ప్రయత్నించావు కానీ నీ శక్తితో పాటు నాది కూడా నేను కూడా కలిసి ప్రయత్నిస్తే, మన ఇద్దరం కలిసి ప్రయత్నిస్తే ఆ కొమ్మని తీసేసేవాళ్ళం కదా అని ఆ యొక్క తండ్రి అన్నాడంట. తర్వాత ఇద్దరూ కలిసి ఆ యొక్క తండ్రి శక్తితో ఆ కుమారుడు కూడా
కుమారుడు తండ్రి ఇద్దరు కలిసి ఆ కొమ్మని సునాయాసంగా చాలా ఈజీగా తీసి పక్కన పెట్టేశారంట. అంతే కదండి, మనం కూడా ఇదొక చిన్న కథే కావచ్చు, మనం కూడా మన ఎదుర్కో వచ్చే సమస్యలు, మన జీవితంలో సమస్యలు కానీ బాధలు కానీ కష్టాలు కానీ రోగము కానీ ఏదైనా మనం ఏమనుకుంటా ఉంటే మన శక్తితో మనం ప్రయత్నిస్తూ ఉంటాం, మన యొక్క జ్ఞానంతో మనం ప్రయత్నిస్తూ ఉంటాం, మన యొక్క సామర్థ్యంతో మన యొక్క ఆ యొక్క పలుకుబడితో మనం ప్రయత్నించి ఆ యొక్క ఊబిలో నుంచి ఆ యొక్క రోగంలో నుంచి ఆ యొక్క సమస్యల్లో నుంచి ఆ యొక్క బాధల్లో నుంచి నువ్వు నేను బయటికి రావాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తా ఉన్నారు, నువ్వు నన్ను తెలుసుకున్న తర్వాత నువ్వు ఒంటరివి కావు, నీవు నన్ను పిలవగానే నేను వస్తాను, కానీ నువ్వు నా శక్తి మీద ఆధారపడితే, నువ్వు నేను నీ ఎందు అధికారం కలిగి ఉన్నాను కదా, నా శక్తి మీద నువ్వు ఆధారపడగలిగితే మన ఇద్దరం కలిసి నా శక్తిని నీకు ఇచ్చి నేను నీ చేత ఆ యొక్క సమస్య నుంచి బయట పడగలిగే సామర్థ్యాన్ని ఇస్తాను, ఆ రోగం నుంచి బయటకు పడగలిగే ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. మన యొక్క వాక్య ప్రసంగాంశం ఏంటో తెలుసా, నీ జీవితం మీద అధికారం ఎవరిదో నువ్వు ఈరోజు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా పాయింట్ ఏంటి అంటే, అసలు అధికారం కలిగి ఉండడం అంటే ఏమిటి, అధికారము కలిగి ఉండడము అంటే ఏమిటి. మనం చూస్తాం కదండి, మనం ఒక చిన్న షాప్లో పనిచేసినా, లేకపోతే ఒక ఆఫీస్లో పనిచేసినా, లేకపోతే ఒక పెద్ద కంపెనీలో పనిచేసినా, మనకన్నా పైన అధికారులు ఉంటారు, అవును కదా అండి. ఈ విషయం అందరికీ తెలుసు. మనకన్నా ఒక చిన్న షాప్లో ఒక గుమ్మస్తాగా పనిచేసిన, ఒక వర్కర్గా పనిచేసినా, లేకపోతే ఒక కంపెనీలో ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేసిన, పెద్ద పెద్ద ఆఫీస్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్లో పనిచేసిన, మనకన్నా పై అధికారులు మనకి ఉంటూ ఉంటారు. ఆ అధికారులు ఏ విధంగా ఉంటారంటే, వాళ్ళు మనల్ని ఎంతగా చేస్తారు, ఎంతగా మనల్ని మోటివేట్ చేస్తారంటే, మనం ఎంతగా మారిపోతాము అంటే, వాళ్ళు ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ని కానీ కంపెనీని కానీ రన్ చేయాలంటే వాళ్ళకి కొన్ని ప్రణాళికలు అనేవి ఉంటాయి, వాళ్ళకి కొన్ని ప్లాన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్లాన్స్ అన్ని సరిగ్గా జరగడానికి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా నీ హృదయంలో ఉంచి, వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా నీకు చెప్పి, ఆ యొక్క సలహాలు ఆ సూచనలు నువ్వు కూడా పాటించేటట్లు చేసి, ఆ యొక్క కంపెనీ కోసం ఇన్స్టిట్యూషన్ కోసం నువ్వు కూడా ఆయన ఆలోచన అనుసారంగా, అక్కడ నీ ఆలోచన కాదండి, నీ సామర్థ్యం కాదు, నీ జ్ఞానం కాదు, ఆయన ఆ యొక్క అధికారి యొక్క ఆలోచనానుసారంగా పనిచేసేటట్లు నిన్ను మోటివేట్ చేస్తారు, నిన్ను ఎంకరేజ్ చేస్తారు, నిన్ను ఆ విధంగా వాళ్ళు మలుచుకొని వారు ఆ యొక్క కంపెనీ కోసం, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ కోసం పనిచేసేటట్లు చేస్తారు, అవును కదండి. కొన్నిసార్లు నీకు ఇష్టం లేకపోయి ఉండొచ్చు, కొన్నిసార్లు నీకు క్వశ్చన్ అడగడానికి కూడా ఛాన్స్ ఉండకపోవచ్చు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు కదండి, ఇలా చేయడం ఇది రాంగ్ కదా అని నువ్వు అడగడానికి కూడా ఛాన్స్ ఇవ్వని పరిస్థితిలో కూడా నువ్వు ఇష్టం లేకపోయినా ఆ యొక్క అధికారానికి వాళ్ళు చెప్పారు కాబట్టి, నా అధికారులు చెప్పారు, వారు ఇలానే చేయమన్నారు చెప్పారు కాబట్టి నేను ఇలానే చేయాలి అని నువ్వు అనుకో, ఆ విధంగా ఉంటావు. ఎందుకంటే ఆ యొక్క అధికారం అనేది ఒక విలువైనదండి, ఒక గొప్ప స్థానంలో ఉంది అధికారం అంటే. వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళ యొక్క సామర్థ్యం అంతా కూడా నీ దగ్గర నీకు చెప్పి, వారు ఏ విధంగా ఆ యొక్క కంపెనీ కానీ, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆ యొక్క షాప్ కానీ ఏ విధంగా ఒక డెవలప్ అవడానికి వాళ్ళ యొక్క ప్రణాళికలు నీకు చెప్పి, పూర్తిగా నిన్ను మోటివేట్ చేసి, పూర్తిగా నువ్వు ఈ విధంగా చేయాలని నీకు చెప్పి, వారి యొక్క ఆలోచనలు నీలో ఉంచి దానికోసం ప్రయాస పడేటట్లు నిన్ను ప్రేరేపించి ఆ విధంగా చేస్తారు, అవును కదా అండి. అధికారం అనేది చాలా గొప్పది అండి, అధికారం అనేది చాలా గొప్పది. కొన్నిసార్లు నీకు అర్థం కాదు ఎందుకు ఇలా చేస్తున్నాను, నీకు అర్థం కాని విషయాలను నువ్వు అడిగి తెలుసుకుంటావు, ఎందుకంటే ఆల్రెడీ ఆ అధికారులు వాళ్ళకి చాలా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది, ఆ యొక్క అధికారులకి నీ ముందు కన్నా పై అధికారులకి చాలా ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. వాళ్ళ నీకు అర్థం కానివి ఒక కంపెనీలో కానీ, షాప్లో కానీ, ఒక ఇన్స్టిట్యూషన్లో కానీ నువ్వు ఎక్కడున్నా కూడా వాళ్ళ అధికారులు, నీ పైన ఉన్న అధికారులు నీకు ఏదన్నా విషయం తెలియకపోతే వాళ్ళని అడిగి సలహా తీసుకుని నువ్వు మళ్ళీ వారి ఆలోచనలే నువ్వు చేస్తూ ఉంటావు. ఇప్పుడు అర్థమైంది కదండి, ఎందుకు అంటే వాళ్ళు అధికారులు, ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఎలా చేస్తున్నారంటే, దానికోసం ఆ యొక్క కంపెనీని డెవలప్ చేయడానికి, ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ని, ఆ యొక్క షాప్ని అభివృద్ధి చేయడానికి వారు ఉన్నారు కాబట్టి, వారి యొక్క ఆలోచనలు
నీలో ఉంచి నీకు చెప్పి ఆ విధంగా మాత్రమే నువ్వు పని చేస్తావు. అక్కడ నీ యొక్క ఆలోచన పనికిరాదు. కొన్నిసార్లు నీ యొక్క జ్ఞానం పనికిరాదు. ఒకసారి కొన్నిసార్లు అస్సలు కొన్నిసార్లు కొన్నిసార్లు కాకపోయినా కొన్నిసార్లైనా పనికి వస్తుందేమో కానీ ఎక్కువ సార్లు నీ యొక్క ఆలోచన పనికిరాదు. ఎందుకంటే ఆ అధికారం అంత ఉన్నది. ఎందుకంటే నీకన్నా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ శక్తి సామర్థ్యాల మీద వాళ్ళ జ్ఞానం మీద పూర్తిగా నువ్వు ఆధారపడిపోతావు. ఇప్పుడు అధికారం అంటే అర్థమైంది కదండి. అధికారం కలిగి ఉండడం అంటే ఏంటంటే అధికారం అనేది చాలా విలువిచ్చేది, చాలా గొప్పది. అంతేకాదు ఆ అధికారం అనేది ఆ అధికారులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క సామర్థ్యం, వాళ్ళ యొక్క ప్రణాళికలు వేరే వాళ్ళతో పంచుకొని వేరే వాళ్ళతో షేర్ చేసుకొని ఆ విధంగా వారిని కూడా ఆ విధంగా పనిచేసేటట్లు, ఆ విధంగా ప్రవర్తించేటట్లు, ఆ విధంగా ఉండేటట్లు చేయడమే అధికారం అంటే అండి. ఇప్పుడు అర్థమైంది కదా అండి అధికారము అంటే ఏంటి, అధికారము కలిగి ఉండడం అంటే ఏమిటి, ఎందుకు ఆ విధంగా చేస్తారో తెలుసా? వాళ్ళకి మాత్రమే తెలుసు ఏ విధంగా చేస్తే ఆ యొక్క కంపెనీ కానీ ఆ యొక్క ఇన్స్టిట్యూషన్ కానీ పూర్తిగా డెవలప్ అవుతుందో వాళ్ళకి మాత్రమే తెలుసు. కాబట్టి ఆ విధంగా నిన్ను పని చేయడానికి వారు మోటివేట్ చేస్తారు. మన యొక్క వాక్య ప్రసంగాంశం ఏంటి అంటే నీ యొక్క జీవితంలో అధికారం ఎవరిదో నువ్వు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా అధికారం కలిగి ఉండడం అంటే ఏంటో నువ్వు తెలుసుకోవాలి. అధికారం కలిగి ఉండడం అంటే ఏంటో తెలుసుకున్నాం కదండి. రెండవదిగా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏంటంటే యేసయ్యకు నీ జీవితం మీద అధికారం ఉందని తెలుసుకోవాలి. ఇది మన జీవితంలో ఎప్పుడు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మర్చిపోని విషయం ఏంటో తెలుసా? నీ జీవితం మీద ఎవరికి అధికారం ఉందో తెలుసా? యేసయ్యకు అధికారం ఉంది. ఎలానో చూద్దామండి. మనం ఇందాక చదివిన వాక్యంలో 1 పేతురు రాసిన పత్రిక 3:22 ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడే దేవుడి కుడి పార్శ్వమున ఉన్నారు అని చూసాం కదండి. అంటే ఆయన దూతల మీద ఆయనకు అధికారం ఉంది, అధికారుల మీద ఆయనకు అధికారం ఉంది, శక్తుల మీద ఆయన అధికారం ఉంది. దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా చేశారండి? ఆయన స్వరూపంలో, ఆయన చేతితో, ఆయన జీవాత్మ మనలో ఊదినప్పుడు మనము ఒక నరులుగా సృష్టింపబడ్డాం. అవును కదండి. ఒక మనిషిగా మనం ఈ యొక్క భూమి మీద ఉన్నాం. అంటే ఆయన స్వరూపంలో, ఆయన చేతితో మనల్ని సృష్టించి జీవాత్మ మనలో ఊదారు కాబట్టి ఆయన పోలిక చొప్పున మనం ఉన్నాము కాబట్టి చేసాం. ఇప్పుడు మనకేదన్నా సమస్య వచ్చిందనుకోండి, మనకైనా ఒక ఆరోగ్య సమస్య కానీ, ఒక కష్టము కానీ, నష్టము కానీ, కన్నీరు కానీ వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం చూసినట్లయితే ఒక కారు రిపేర్ వస్తే మనం ఒక సైకిల్ షాప్కి వెళ్ళి రిపేర్ చేయించుకుంటామండి. ఒక పెద్ద ఒక సైకిల్ షాప్ రిపేర్ వస్తే మనం ఎక్కడికెక్కడికో వెళ్ళి రిపేర్ చేయించుకుంటామా? సైకిల్కి రిపేర్ వస్తే సైకిల్ షాప్కి వెళ్ళి వెంటనే రిపేర్ చేయించుకుంటాం. కారు, బైక్ రిపేర్ వస్తే ఎందుకని? వాళ్ళకి ఆ యొక్క రిపేర్ చేసే వాళ్ళకి తెలుసు. అలాగే ఆ యొక్క కారు కానీ, బైక్ కానీ, సైకిల్ కానీ సృష్టించిన, నిర్మించిన, చేసిన వారికి అది ఏంటో, ఎలాగ పనిచేస్తుందో, ఆ ప్రాబ్లం ఎక్కడుందో వాళ్ళు త్వరగా ఐడెంటిఫై చేసి త్వరగా మనకి రిపేర్ చేస్తారు. అలాగే నిన్ను నన్ను చేసింది ఎవరో తెలుసా? దేవుడు కదా అండి. దేవుడు కదా. మరి మన జీవితంలో ఒక రిపేర్ వస్తే మనం నిర్మించిన దేవుడి దగ్గరికి కాకుండా, మనల్ని చేసిన యేసయ్య దగ్గరికి కాకుండా ఎక్కడికో వెళ్తే మనకి ఏమొస్తుందండి? మనకి ఇంకా బాధలు, కష్టాలే కదా. ఎక్కడికెక్కడికో కాకుండా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతే మనకేమొస్తుంది? నిన్ను నిర్మించిన దేవుడికే తెలుసు కదా అండి నీ ఎక్కడ రిపేర్ వచ్చింది, ఏ యొక్క నీ శరీరంలో ఎక్కడ రిపేర్ వచ్చింది, నీ యొక్క ఎందుకు నువ్వు అంతగా కృంగిపోతున్నావు, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు నువ్వు కన్నీరు కారుస్తున్నావు? ఆయన దగ్గరికి వెళ్తేనే కదండి ఆ రిపేర్ చేయడం. ఎక్కడ నీకు రిపేర్ చేయాలో ఆయనకే కరెక్ట్గా తెలుసు కదండి. మనం అధిగ్రహించాలి అండి. ఎందుకు అంటే ఆయనకు మాత్రమే నీ జీవితం మీద అధికారం ఉంది. ఆయనే నిన్ను చేశారు. ఆయనే తన పోలిక చొప్పున తన చేతులతో ఆయన యొక్క జీవాత్మను నీలో ఉంచి ఆయన చేశారు కాబట్టి ఆయనకి కదండి అధికారం ఉంది. మరి నువ్వు ఎక్కడికో వెళితే ఆ అధికారం ఏమైపోతుంది? ఇప్పుడు నువ్వు నీ శరీరంలో ఏదన్నా ప్రాబ్లం వచ్చిందేమో, సరే మనం చూస్తూ ఉన్నాం, ఈ యొక్క వైరస్ వచ్చిందేమో నీ శరీరంలోనికి, ఈ యొక్క వైరస్ వచ్చిందేమో, ఈ వైరస్తో నువ్వు బాధపడుతూ ఉన్నావేమో, లేకపోతే సాచురేషన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతా ఉన్నాయేమో, నీకు భయం వేస్తూ ఉందేమో, 94 కన్నా బిలో ఉండకూడదు, 94 కన్నా ఎబోనే ఉండాలి, నీకు ఆ సాచురేషన్ లెవెల్స్ చూస్తున్నప్పుడు నీకు చాలా భయం వేస్తుందేమో,
ఆయొక్క భయమేస్తూ ఉందేమో, అప్పుడు నువ్వు భయపడకూడదు. అయ్యో నాకేదో అయిపోతుంది, నా జీవితం ఇంకా అయిపోతుంది, ఇంకా వైరస్తో అంతమైపోతుంది, నా కుటుంబం అంతా ఇంతే ఉంటుంది, నా కుటుంబం అంతటికి సోకింది, నా కుటుంబం అంతా బాధలో ఉంది, ఇంకా చనిపోతారు అని నువ్వు డిసైడ్ అవ్వకూడదండి. నీ జీవితం మీద దేవుడికి అధికారం ఉందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితం మీద దేవుడికి అధికారం ఉంది. ఆయన పర్మిషన్ ఇస్తేనే నీ జీవితంలోనికి, నా జీవితంలోనికి ఏదైనా కష్టం కానీ వైరస్ కానీ వస్తుందండి. ఆయన పర్మిషన్ ఇస్తేనే ఏదైనా మన దగ్గరికి వస్తుంది. అలాంటిది నువ్వు ఆయన అధికారంలో ఉన్న నువ్వు అంతగా భయపడిపోతే ఎలాగండి? ఆయన నీ జీవితం దేవుడి అధికారంలో ఉంది. ఆయనే నిన్ను చేశాడు. నీకు ఆ యొక్క బాధ వచ్చిందేమో, నీరసంగా ఉందేమో, చాలా ఎలా ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుందేమో, ఏ పని చేయలేని స్థితేమో, లేకపోతే ఏంటో నాకు ఇలా అయిపోయింది, నేను దేవుణ్ణి నమ్ముకున్నా కూడా ఈ విధంగా జరిగిందేంటి, ఇన్ని కష్టాలా, ఇన్ని బాధలు అనుకుంటున్నామేమో, ఒక్కసారి గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కంట్రోల్లో ఉన్నావు. దేవుడు నీ మీద అథారిటీ ఉంది. దేవునికి మాత్రమే నీ జీవితం మీద అథారిటీ ఉంది. కాబట్టి నువ్వు ఆ యొక్క అథారిటీ, ఆ అధికారాన్ని కోసం నువ్వు ఎక్కడికెక్కడికో వెళ్ళి కాదండి, దేవుడి దగ్గరే నువ్వు అడిగినట్లయితే ప్రభు ఆ యొక్క అధికారం అనేది ఎంత గొప్పది అంటే, ఆయన యొక్క శక్తి నీలో ఉంచి నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఆయన యొక్క జ్ఞానం నీలో ఉంచి నిన్ను, నీకు వచ్చిన సమస్యలను, నీకు వచ్చిన బాధలు, నీకు వచ్చిన ఆర్థిక ఇబ్బందులను అధిగమించేటట్లు దేవుడు లేవనెత్తుతాడు, నిలబెడతాడండి. అది అండి అధికారం. యేసయ్యకు నీ జీవితం మీద అధికారం ఉందని నువ్వు జీవితంలో ఎప్పుడు కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మర్చిపోకూడదండి. ఎందుకు అంటే ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. నిన్ను నిర్మించాడు ఆయన, నీకు తలంపు రాకముందే ఆయనకి తెలుసు, ప్రతిదీ కూడా ఆయనకి తెలుసు. మరి ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటో తెలుసా? ఒక ఒక సమస్య అనేది నీ ముందుకు రాకముందే ఆయన దగ్గరే సమాధానం ఉందండి. అంత గొప్ప దేవుణ్ణి వదిలేసి ఎక్కడికెక్కడికో వెళ్తే ఏమవుతుందండి? కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నా జీవితం మీద నా దేవుడికి కదా అధికారం, నేను ఎందుకు భయపడుతున్నాను నేను అని అనుకుని ఈ యొక్క వైరస్తో బాధపడుతూ ఈ కార్యక్రమాన్ని చూస్తున్నామో, ఒకవేళ పాజిటివ్ వచ్చేసిందేమో, ఏమి అర్థం కాని స్థితిలో ఉండి కార్యక్రమాన్ని చూస్తున్నామేమో, ఒక్కసారి గుర్తుపెట్టుకో, నీ జీవితంలో అధికారం ఆయన మీద ఉంది. కాబట్టి ఆయనే వైపు నువ్వు చూడగలిగితే దేవుడు తప్పకుండా నిన్ను స్వస్థపరుస్తాడు. నేను టాబ్లెట్స్ యూజ్ చేయకూడదు, మెడిటేషన్ తీసుకోకూడదు అని నేను చెప్పట్లేదండి. కానీ ఆ మన యొక్క శరీరంలో ఆ టాబ్లెట్స్ కానీ ఆ యొక్క ఆహారం కానీ మన యొక్క శరీరంలోనికి వెళ్ళి మనకి శక్తి కావాలి అంటే ఆయన కృప లేకపోతే మన యొక్క మనం తీసుకున్న టాబ్లెట్స్ కానీ ఆ యొక్క ఆహారం కానీ మన శరీరంలోనికి వెళ్ళి మనకి శక్తినివ్వలేదండి. కాబట్టి నువ్వు ఆయన వైపు తిరిగితే ఆ యొక్క టాబ్లెట్స్ని దేవుడు దీవించి నీకు శక్తిని, బలాన్ని ఇస్తాడు. ఆహారాన్ని దీవించి దేవుడు శక్తిని, నీకు బలాన్ని ఇచ్చి నిన్ను నిలబెడతాడండి. గుర్తుపెట్టుకో, నీకు వైరస్తో ఉండిపోయావేమో, ఈ సమయంలో సాచురేషన్ లెవెల్స్ అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయేమో, ఆర్థిక ఇబ్బందులేమో, ఈ వైరస్తో అందరు బాధపడుతుండే, నీ బాధ వేరుగా ఉందేమో, ఆర్థికంగా బాధపడుతున్నావు, కన్నీరు కారుస్తున్నావు, ఒంటరిగా ఉన్నావు, బాధపడుతున్నావు, తెలియని బాధ నీలో ఉందేమో, ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఆయన వైపు చూడు. నీ జీవితం మీద దేవుడికి అధికారం ఉందని ఎప్పుడు నువ్వు మర్చిపోకూడదు. మన జీవితంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నా జీవితం మీద దేవుడికి అధికారం ఉందని నువ్వు నమ్మాలి అండి, 100% నమ్మాలి. అర్థమైంది కదా అండి? మన యొక్క వాక్య ప్రసంగ అంశం, నీ జీవితం మీద అధికారం ఎవరికి ఉందో తెలుసుకోవాలి. అధికారం కలిగి ఉండడం అంటే ఏంటో మనం చూసాం. రెండవదిగా, యేసయ్యకు నీ జీవితం మీద అధికారం కలిగి ఉంది. ఎందుకంటే ఆయనే నిన్ను నిర్మించారు, ఆయనే నిన్ను చూసుకుంటున్నారు. మూడవదిగా ఏంటి అంటే, ఏ స్థితి అయినా దేవుడి అధికారం మనల్ని విడిచిపెట్టదు అని గుర్తుపెట్టుకోవాలండి. ఏ స్థితి అయినా ఈ స్థితి వరకే దేవుడు చూడగలరు. కొన్ని హాస్పిటల్స్ ఉంటాయి కదండి, ఈ కండిషన్ వరకే మేము చూడగలం, ఇంకా మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని వాళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి, మా వల్ల కాదు. కానీ మన దేవుడి దగ్గర అలా ఉండదండి. నీకు ఏ స్థితి అయినా ఆయన అధికారం నిన్ను విడిచిపెట్టదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అపొస్తల కార్యాలు 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ పౌలుతో కూడా ఓడలో ఉన్న వారు 276 మంది అండి. వారు ఆ ఓడ నుంచి తప్పించుకుని వారు ఒక ద్వీపం దగ్గరికి వెళ్తారు. ఆ ద్వీపం పేరు ఏంటంటే మెలితే. ఆ ద్వీపం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ వర్షము చలి ఉండడం వల్ల వాళ్ళందరూ ఒక
చలి కాచుకోవడానికి ఒక మంట వేసుకుంటున్నప్పుడు పౌలు గారు వెళ్లి అక్కడ కట్టెల్ని తీసుకొని వచ్చి ఆ మంటలో వేసినప్పుడు ఆ యొక్క వేడికి ఒక విషసర్పం వచ్చేసిందంట బయటికి ఆ యొక్క వేడికి ఒక విషసర్పం వచ్చేసి ఆ యొక్క పౌలు చేతికి ఆ పాము వేలాడడం అక్కడ ఉన్న దీపవాసులు అనాగరికులండి వాళ్ళు ఆ దీపవాసులందరూ చూచినప్పుడు ఈయన అయితే సముద్రం నుంచి తప్పించుకున్నాడు కానీ సముద్రం నుంచి తప్పించుకున్నాడు ఈయన కానీ నాయమ అతన్ని విడవట్లేదు ఆ బ్రతకనివ్వట్లేదని తమలో తాము అనుకున్నారంట మళ్ళీ ఆ అనుకున్న అలా అనుకుంటూ ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారో తెలుసా వెంటనే ఆ చెయ్యిని దులిపివేసి ఆ యొక్క చెయ్యిని విదిలించేసి దులిపివేసి ఏ హాని కలగకుండా ఉన్నారు కానీ ఆ యొక్క ద్వీపవాసులు ఆయన వైపే చూస్తున్నారు ఏమో సడన్ గా ఆయన చనిపోతారేమో అకస్మాత్తుగా పడి చచ్చిపోనేమో అని కనిపెట్టుకొని ఉన్నారంట ఒక్కసారి మీరందరూ అపొస్తల కార్యాలు 28వ అధ్యాయం చదవండి అకస్మాత్తుగా పడి చచ్చిపోవనేమో అని ఆయన వైపు చూస్తా ఉన్నారంట ఎంతసేపటికి ఏమీ జరగకపోవడం చూసి ఈయన దేవత అని అన్నారంట పౌలుని చూసి ఈయన దేవత అన్నారంట చూసారా అండి ఆ యొక్క విష సర్పం అది ఎంత విషం కలిగినదో అది 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 యొక్క పాము కాటు వేస్తే చనిపోతారని అక్కడ దీపంలో ఉన్న అనాగరికులందరికీ తెలుసు కానీ ఆ పౌలు చేతికి అది కాటు వేసినప్పుడు ఆయన అలా విదిలించేసి అలా బ్రతికే ఉన్నప్పటికీ వాళ్ళందరూ అంటున్నారంట ఏమని అంటే ఆయన యొక్క దేవత అని అలాగే కదండి మనకు కూడా మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ లో ఉన్నామేమో ఏదన్నా చెప్పుకోవాలని రోగంతో నువ్వు ఉన్నావేమో లేకపోతే ఈ యొక్క వైరస్ తోనే నువ్వు బాధపడుతూ అయ్యో నీకు ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ మళ్ళీ వైరస్ అటాక్ అయింది నీకేదో అయిపోతుంది నీకేదో అవుతుంది అని అందరూ నిన్ను భయపెడుతున్నారేమో నీకు నీకు నీలోనే ఒకలాంటి ఒక ప్రశ్న వచ్చేసిందేమో నాకు ఆల్రెడీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కానీ ఈ యొక్క వైరస్ కూడా అటాక్ అయిపోయింది ఎన్నో మరణాలు నేను చూస్తున్నాను ఎన్నో మరణాలు వింటున్నాను లేకపోతే ఎన్నో మరణాలు నేను వాటి గురించి నీకు చెప్తా ఉన్నారేమో చాలా మంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు దేవుడి వైపు చూడగలిగితే నా జీవితం మీద నా యొక్క శరీరం మీద నా యొక్క ఆరోగ్యం మీద ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఏ స్థితిలో ఉన్న దేవుడు నన్ను బయటకు తీసుకురాగలడు అన్న విశ్వాసాన్ని నువ్వు ఉంచగలిగితే ఎలా అయితే ఆ దీపవాసులందరూ పౌలు వైపు చూసి అకస్మాత్తుగా చనిపోతాడేమో అని ఆయన వైపు కనిపెట్టుకొని ఉన్నారంట చనిపోతాడేమో ఇంటి ఇంత విషసర్పం కరిచినా కూడా ఆయన బ్రతికున్నాడని ఏ విధంగా చూస్తున్నారో ఆ విధంగా నువ్వు కూడా నీ జీవితం ఉందేమో ఇప్పుడు ఆ విధంగా ఒక క్వశ్చన్ మార్క్తో ఇంకా అయిపోయింది వైరస్ వచ్చి ఇంకా అయిపోయింది ఇంకా ఆరోగ్య సమస్యలు వచ్చేసి ఇన్ని ఆరోగ్య సమస్యలు బ్రతకడు అంటున్నాడేమో నువ్వు దేవుడి శక్తి మీద ఆయన అధికారం మీద నువ్వు ఆధారపడగలిగితే ఎలా అయితే పౌలుని అంటారో అప్పుడు ప్రతి ఒక్కరు నువ్వు ఆరోగ్యం నుంచి దేవుడు బయటకు తెచ్చుకొచ్చిన తర్వాత నిన్ను చూసి ఏమంటారో తెలుసా దేవుడు మాత్రమే నిన్ను నిలబెట్టారని నీ పేరు కన్నా ముందు దేవుడు పేరు నిన్ను చూసి తలిచే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఈ యొక్క సమయంలో నువ్వు పడక మీద నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నావేమో భయంకరమైన బాధతో కన్నీరుతో కష్టాల్లో బాధల్లో చూస్తున్నావేమో ఆయన వైపు చూడు నీకు ఏ స్థితి అయినా కూడా ఆయన అధికారం నిన్ను విడవ అని గుర్తుపెట్టుకొని ఆయన అధికారం వైపు చూడు ప్రభా నీ యొక్క గొప్ప అధికారం గల శక్తితో నన్ను యొక్క ఆ బంధకాల్లో నుంచి యొక్క రోగంలో నుంచి యొక్క బాధలో నుంచి యొక్క కన్నీరులో నుంచి నన్ను బయటకు తీసుకురా ప్రభా అని నువ్వు అనగలిగి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ మీద అధికారం కలిగి ఉన్నాడు కాబట్టి నా బిడ్డ కష్టాల్లో నాకు మొర పెడుతుందని ఆయన యొక్క అధికారంతో నిన్ను బయటకు తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ నిన్ను చూసి అంటారు ఆ దేవుడు మాత్రమే నిన్ను ఆ యొక్క ఊబిలో నుంచి ఆ యొక్క బంధకాల్లో నుంచి ఆ యొక్క ప్రాబ్లమ్స్లో నుంచి నిన్ను బయటకు తెచ్చాడు ఆ యొక్క రోగం నుంచి నీకు ఎంత హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ యొక్క వైరస్ వచ్చినా కూడా నీకేమీ అవ్వలేదంటే దేవుడు మాత్రమే నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడని నీ పేరు కన్నా నిన్ను చూసి ముందు దేవుడు అన్న మాట వస్తుందండి అంత గొప్ప సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడు మీకు ఎందుకంటే భయపడుతున్నారు నీ జీవితం మీద దేవుడికి అధికారం ఉంది ఏదో ఆక్సిజన్ లెవెల్స్ హెచ్చు తగ్గులు అయిపోతున్నాయని అప్ అండ్ డౌన్స్ అయిపోతున్నాయని ఏదో అంత అయిపోతుందని చాలా నీరసం వచ్చేసిందని ఈ వైరస్ వల్ల భయంకరమైన వార్తలు వినాల్సి వచ్చిందని నువ్వెందుకు భయపడతావు నీ జీవితం మీద అధికారం ఎవరిది వైరస్ది కాదు అది 2 సంవత్సరాల క్రితం వచ్చింది ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితమే దేవుడు నీ కోసం చనిపోయారు ఆయన
ఉన్నది నీ జీవితం మీద అధికారం అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన వైరస్ కోసమే నువ్వు ఇంత భయపడుతుంటే 2000 సంవత్సరాల క్రితం యేసయ్య నీ మీద అధికారం పొందుకున్నాడే అది నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోవట్లేదు నీ జీవితం మీద అధికారం ఆయనకు ఉంది దేవుడికి ఉంది అది నువ్వు ఎప్పుడూ మర్చిపోకూడదు అర్థమైంది కదా అండి నీ జీవితం మీద ఎవరికి అధికారం ఉందో తెలుసా యేసయ్యకి అధికారం ఉంది ఆయన ఏ పరిస్థితి అయినా దేవుడి అధికారం నిన్ను విడిచి పెట్టదు ఎలా అయితే పౌలు చనిపోతారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కనిపెట్టారో అలాగే నీ కోసం కనిపెడుతూ బాధల నుంచి బయటికి రాడు కష్టాల నుంచి బయటికి రాడని నిన్ను చూసి కనిపెడతా ఉన్నారేమో ఇంకా అయిపోయింది జీవితం అంతా హోప్లెస్ అని అన్నారేమో గుర్తుపెట్టుకో దేర్ ఇస్ నో హోప్లెస్ ఇన్ జీసస్ ఆయక నిరీక్షణ లేని జీవితం కాదు నువ్వు వేసులో ఉంటే దేవుడు బయటికి తీసుకొస్తాడు మనం ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుర సర్వశక్తిమంతుర పరిశుద్ధాత్మ దేవ యేసయ్య మాతో అందరితో మాట్లాడిన ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ప్రభా అవును తండ్రి మా యొక్క జీవితాల మీద నీకు మాత్రమే అధికారం ఉందయ్యా పరిశుద్ధాత్మ దేవ అధికారం కలిగి ఉండడం అంటే ఏంటో చెప్పవయ్యా అది ఎంతో విలువైనది ఆ యొక్క అధికారులు వాళ్ళ యొక్క ప్రణాళికను వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని వాళ్ళ యొక్క ప్రభా యొక్క ప్రతిదాన్ని నీ తండ్రి యేసయ్య ప్రభా యొక్క ఇక్కడ పనిచేసే వారిలో ఉంచి ఆ యొక్క అభివృద్ధి కోసం ఏ విధంగా చేస్తారో నీ యొక్క ఆలోచన నీ యొక్క జ్ఞానం నీ యొక్క శక్తిని యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉంచి తండ్రి యేసయ్య ప్రభా నీ యొక్క అధికారంలో వారిని హెచ్చించయ్యా నీ యొక్క అధికారంలో వారిలో ఉన్న వారితో ఉన్న వారితో వారి వారిని ఎన్నో సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులను రోగాలను సమస్యలను కన్నిటిని నీ యొక్క అధికారంలో నుంచి బయటకు తీసుకురా సర్వశక్తి మంత్ర నువ్వు కార్యం జరిగించయ్యా నీ గొప్ప కృపను అనుగ్రహించు సర్వోన్నత్ర యేసయ్య ఎవరైతే యొక్క కార్యక్రమాన్ని చూసి కన్నీరు కారుస్తూ ఉన్నారో నా దేవుడి మీద కదా నా నా జీవితం మీద అధికారం నా దేవుడిది కదా నేను ఎందుకు భయపడుతున్నాను నా దేవుడు అధికారం కలిగిన దేవుడు తప్పకుండా ఆయన శక్తితో ఆయన గొప్ప శక్తితో నన్ను బయటకు తీసుకొని వస్తారు అన్న ధైర్యంతో వారిని నింపండి తండ్రి నువ్వు కార్యం జరిగించయ్యా నీ కృపా రెక్కల కింద వారిని భద్రపరచు నీ యొక్క గొప్ప అధికారం గల నామంలో నుంచి వారిని బయటకు తీసుకువచ్చే సర్వశక్తి మంత్ర నీ కృపా రెక్కల క్రింద వారిని భద్రపరచండి నువ్వే తోడైండి నడిపించి నీ కృపలో వర్ధిల్లింప చేసి తండ్రి కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరూ నీ యొక్క అధికారం మీద ఆధారపడడానికి సహాయం దయచేసి నీ నామాన్ని ఘనపరచుకునగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు విన్నారు కదా అండి ఎప్పుడు మన జీవితంలో ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ఎప్పుడు మర్చిపోకూడదు నీ జీవితం నా జీవితం యొక్క అధికారం ఎవరి దగ్గర ఉంది అంటే యేసయ్యకు మాత్రమే ఉందని నీకొచ్చే ప్రతి సమస్యను ఆయన శక్తితో మనల్ని బయటకు తీసుకొస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు తెలియచేయండి ఈ యొక్క కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ ఈ